హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇప్పుడే వచ్చిన లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకుందాం ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులకు పెద్ద శుభవార్త దేశంలో అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ తన కస్టమర్స్కి అతిపెద్ద గుడ్ న్యూస్ అందించింది ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏటీఎం ద్వారా మనీ తీసుకునే ఎలాంటి ఛార్జీలు లేకుండా చేస్తోంది ఉచితంగా నిర్వహించే వాటిని దాటిన తర్వాత కూడా ఎలాంటి ఛార్జెస్ లేవు అని ఎస్బీఐ నిర్ణయం చేసింది ఎస్బీఐ సర్వీస్ ఛార్జీల నిర్ణయం జూన్ ముప్పై వరకు అమల్లో ఉంటుందని చెప్పేసింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ తెలిపింది ఎస్బీఐ ఏటీఎం లేదా ఇతర బ్యాంకుల ఏటీఎంస్కి తాజా సర్వీస్ ఛార్జీలు తొలగింపు నిర్ణయం వర్తిస్తుందని క్లారిటీ ఇచ్చింది కానీ ఎస్బీఐ ఇటీవల ఎలాంటి ఫేక్ న్యూస్ కూడా నమ్మొద్దని కస్టమర్స్కి జాగ్రత్తలు చెప్పింది సైబర్ క్రైమ్ చేయడానికి మోసగాళ్లు కొత్త కొత్త టెక్నిక్లు ఉపయోగిస్తున్నారని చెప్పింది ఈ కొత్త మోసాల గురించి ఎస్బీఐ తాజాగా ట్వీట్ చేసింది మోసగాళ్లకు బ్యాంక్ కస్టమర్స్ మెసేజ్ చేసి పంపుతారని అందులో లింక్పై క్లిక్ చేస్తే ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ వస్తుందని ఆ వెబ్ పేజ్ ఓపెన్ అవ్వకుండా కస్టమర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది ఎస్బీఐ ఇటీవల సేవింగ్ అకౌంట్లపై వడ్డీ రేట్లను సున్నా పాయింట్ రెండు ఐదు శాతం తగ్గించింది దీంతో ఎస్బీఐ సేవింగ్లో ఉన్న డిపాజిట్ వారికి కేవలం రెండు పాయింట్ ఏడు ఐదు శాతం వడ్డీ మాత్రమే వస్తుంది మొత్తం వడ్డీ రేట్లు ఏప్రిల్ పదిహేను నుండి మనలోకి వచ్చాయి వ్యవస్థలో అధిక పరిస్థితి ఏమీ బాగోలేదని అందుకే వడ్డీ రేట్లు సవరిస్తున్నా అలాగే ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ అనే వాటిపై కోత విధించింది థర్టీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ తగ్గించింది ఏప్రిల్ టెన్త్ నుండి ఈ స్కీమ్ అమల్లోకి వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ ఎంసీఎల్ఆర్ తగ్గించడం ఇది వరుసగా పదకొండోసారి కావడం విశేషం ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ తగ్గించడం వల్ల బ్యాంకు నుండి ఎంసీఎల్ఆర్ లిక్విడ్ ఫ్లోటింగ్ రేట్స్ అనేవి రుణాలు తీసుకున్న వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది అంటే హోమ్ లోన్స్ ఇతర లోన్స్ తీసుకున్న వారికి బెనిఫిట్ ఉంటుంది సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి